జగిత్యాల జిల్లా దిశా సమావేశం నిర్మించడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ రివ్యూ చేయడం జరిగింది. సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్స్, నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ హైవేస్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఫసల్ బీమా యోజన, అమృత్ సరోవర్, వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, ఇటువంటివి డిపార్ట్మెంట్లన్నీ రివ్యూ చేయడం జరిగింది. మనకి సర్వశిక్ష అభియాన్లో ఇంకా ప్రజలందరూ గమనించాలా, కేంద్రం నుంచి గత 4 సంవత్సరాలలో '18-19లో 550 కోట్లు తెలంగాణకి, 19-20లో 1100 కోట్లు, 20-21 కోవిడ్ బాధిత సంవత్సరం కాబట్టి 248 కోట్లు, అంటే అది నాకు తెలిసి 240 కేవలం శాలరీస్కి సరిపడినట్టు ఇచ్చినట్టుంది. 2021-22 మళ్ళీ 554, ఈ రకంగా తెలంగాణకి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఇందూరు జిల్లాకి, నిజామాబాద్ జిల్లాకి కేవలం గత 3 సంవత్సరాల నుంచి 10 కోట్లే రావడం జరిగింది. అంటే కేవలం శాలరీస్కి సంబంధించిన డబ్బే. ఇందులో కూడా టీచింగ్ ఫ్యాకల్టీకి శాలరీస్ ఇందులో ఉండవు, అది స్టేట్ ట్రెజరీ నుంచి వస్తుంది. ఇందులో కుక్స్, హెల్పర్స్, వేరే సపోర్టింగ్ స్టాఫ్, కాంట్రాక్ట్ స్టాఫ్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ జగిత్యాల జిల్లాకి 35 కోట్ల 30 లక్షలు వచ్చినట్టు ఇక్కడ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. 32 కోట్ల 30 లక్షలు. సో దీంట్లో చాలా మటుకు నాకు తెలిసి సుమారు 10 కోట్ల వరకే శాలరీస్ ఉంటాయి, 10 కోట్ల లోపలనే ఉంటాయి. 23 కోట్ల రూపాయలు యూనిఫామ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అని చూపిస్తున్నారు, చాలా సివిల్ వర్క్స్ చూపిస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్ అని చూపిస్తున్నారు, సప్లై ఆఫ్ నోట్బుక్స్, వాటర్ క్వాలిటీ పెంచడానికి వాటర్ ఎక్విప్మెంట్ పెట్టినట్టు చూపిస్తున్నారు. సో ప్రతి ఎక్స్పెండిచర్కి స్టేట్మెంట్ అడిగినా ఆ దాంట్లో స్టేట్మెంట్లో ఏం పని చేసిందో డీటెయిల్స్ లేవు కానీ ప్రొసీడింగ్ నెంబర్స్ ఇచ్చింది, ప్రతిదానికి ప్రొసీడింగ్ నెంబర్స్ ఇచ్చారు. నేను వచ్చే సోమవారం వరకు ప్రతి ప్రొసీడింగ్ కాపీ నేను అడగడం జరిగింది, ఆఫీసర్ ఇస్తా అన్నారు. సో ఈ 32 కోట్ల ఖర్చు ఎక్కడెక్కడైంది, మరి ఎన్ని టాయిలెట్స్ కట్టిండ్రు, ఎన్ని క్లాస్ రూమ్స్ కట్టిండ్రు, ఇవన్నీ కూడా నేను దిశా మెంబర్లని 15 రోజుల లోపల మండే రోజు ప్రొసీడింగ్లు వస్తే ప్రతి స్కూల్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళేమో కడుతున్నామంటుండ్రు, నాకేమో ఎంపీల్యాడ్ లీవ్ అని ప్రజలు వస్తున్నారు. క్లాస్ రూములు కొత్త కట్టాలి, కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, టాయిలెట్స్ బాగలేవు అని అన్ని మండలాల నుంచి, మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మండలాల నుంచి నా దగ్గర రావడం జరుగుతుంది. మరి డబ్బులు ఇంత సివిల్ వర్క్ ఇందులో ఉంటే, 30 కోట్ల సివిల్ వర్క్ ఉంటే మరి నా దగ్గరికి ఎంపీల్యాడ్స్ కోసం ఎందుకు వస్తున్నాం అన్నది పెద్ద ప్రశ్న. దీన్ని దిశా మెంబర్లని నేను ఈ జూలై మాసం మొత్తము దీని మీద డీటెయిల్డ్గా సర్వే చేయమని చెప్పడం జరిగింది. అదే రకంగా మిడ్ డే మీల్స్ కూడా డీటెయిల్స్ సర్వే చేయడం, ఎందుకంటే చాలా రాష్ట్రంలో అన్నంలో పురుగులు వస్తున్నాయి, మా ఇందూరు జిల్లాలో ఎడ కూడా గుడ్డు పెడతలేరు. సో ఇవన్నీ కంప్లైంట్స్ అక్కడ బాగా వచ్చినాయి కాబట్టి మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కూడా, యూనిఫామ్లు లేవు, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో పంచాయతీ ఉన్నది, స్కూల్స్లో పరిస్థితి బాగలేదు కాబట్టి ప్రత్యేక దృష్టి స్కూళ్ళ మీద పెట్టమని నేను దిశా మెంబర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే రకంగా ఫసల్ బీమా యోజన, ఫసల్ బీమా యోజన 2017-18 వరకు ఒక సంవత్సరం అయితే 22,000 మంది రైతులు పాలసీ కట్టిండ్రు, ప్రీమియం కట్టిండ్రు.
ప్రీమియం కి 1,30,00,000 అయ్యింది ఆ సంవత్సరం, సారీ 3,20,00,000 అయ్యింది ప్రీమియం కి ఆ సంవత్సరం. 14 కోట్ల బెనిఫిట్స్ క్లెయిమ్స్ వచ్చాయి, అంటే రైతులకు 11 కోట్ల అదనంగా పైసలు వచ్చాయి. అటువంటి మంచి స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి డిస్కంటిన్యూ చేసింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ నుంచి మేలు జరుగుతుందని ఒక పొలిటికల్ రాజకీయమే కాదు, వేరే నాకేం వేరే కనబడతలేదు. పోయిన సంవత్సరం పసుపు రైతులు 70% పంట అతివర్షాలతోటి నాశనమైంది. ఫసల్ బీమా ఉండుంటే వాళ్ళందరికీ పైసలు వచ్చు. 3 కోట్లు కడితే 14 కోట్ల క్లెయిమ్స్ వచ్చినాయి ఆ సంవత్సరం. ఏయ్యరది ఇక్కడ ఉంది 22,17,18,22,397 మంది రైతులు కడితే 3,27,3,27,00,000 ప్రీమియం అయితే 13,99,000, అంటే 14 కోట్ల బెనిఫిట్ వచ్చింది. సో ఇటువంటి స్కీమ్ని కేవలం కేంద్ర ప్రభుత్వం రైతులని ఆదుకుంటుంది వాళ్ళ స్కీమ్ ద్వారా అని రాష్ట్ర ప్రభుత్వం డిస్కంటిన్యూ చేయడం జరిగింది ఫసల్ బీమా. దీంట్లో అత్యధికంగా నష్టపోయింది పోయిన సంవత్సరం పసుపు రైతులు ఈ స్కీమ్ లేకపోవడం. రైతులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే లోన్లు టేకప్ చేస్తే మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు లోన్లు టేకప్ చేసినా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విడ్రా చేసింది కాబట్టి ఇక బీమా అనేది లేదు, పంట బీమా అనేది లేదు. ఇక స్పెషల్ అసిస్టెన్స్ కింద మన జిల్లాకి 100% అసిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ రోడ్ కోసం 98 కోట్ల రూపాయలు మనకి జగిత్యాల జిల్లాకి రావడం జరిగింది. అందులో 1, 2, 3, 4, 5, 6 ప్యాకేజెస్ మనకి కంప్లీట్ చేసుకుని ఇప్పటిదాకా. అదే రకంగా గ్రామీణ సడక్ యోజన కింద పోయిన సంవత్సరం 54,99,00,000 రూపాయలు మనకి 12 రోడ్లు 4 బ్రిడ్జులు 12 రోడ్స్ 4 బ్రిడ్జెస్ శాంక్షన్ అయ్యి పనులు ప్రోగ్రెస్లో ఉన్నట్టు ఆఫీసర్లు చెప్పిండ్రు. దిశా మెంబర్లను కూడా ఎంక్వైరీ చేస్తే పనులు స్లోగా ఉన్నాయి, అన్నీ కూడా స్పీడప్ చేయమని నేను కోరడం జరిగింది. నేషనల్ హైవే కింద నేషనల్ హైవే మరమ్మతులు జగిత్యాల పట్టణంలో మనకి 3 కిలోమీటర్ల దగ్గర యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉంది పట్టణం లోపల. సో అక్కడ యాక్సిడెంట్ కాకుండా రోడ్ వైడనింగ్ కానీ కావాల్సిన చర్యలు తీసుకోవడానికి 17 కోట్లు కేవలం జగిత్యాల టౌన్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఇట్లా 102 కోట్ల రూపాయలు వైడనింగ్ కానీ రోడ్ స్ట్రెయిటనింగ్ కానీ కర్వ్స్ తగ్గడానికి ఇవన్నిటికి కూడా 102 క్రోర్స్ నేషనల్ హైవేస్ నుంచి మనకి జిల్లాకి ఖర్చు పెట్టడం జరిగింది. మెయింటెనెన్స్ వర్క్స్ కూడా ఉన్నాయి 14 కోట్లలో. కాబట్టి ఇట్లా వివిధ శాఖల మీద రివ్యూ చేసి దాని మీద అమృత్ సరోవర్ ఆజాదీగా అమృత్ మహోత్సవ్ కింద ప్రతి జిల్లాకి దేశవ్యాప్తంగా 75 కుంటలు చిన్న చిన్న పాండ్స్ ఇవన్నీ కూడా రీజుబినేషన్ చేయడానికి ప్రతి కుంటకి కానీ పాండ్కి కానీ 6 నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అట్లా 75 జగిత్యాల జిల్లాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 30లో వర్క్ స్టార్ట్ అయినట్టు ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. 20% వర్క్స్ కంప్లీట్ కావాలి, అంటే 75 కుంటలల్లో సుమారు 15 వర్కులు ఆగస్టు 15 వరకు కంప్లీట్ కావాలి. ఇది ఒక ప్రధానమంత్రి గారు ఒక ఎన్వైరన్మెంట్ గ్రౌండ్ వాటర్ పెంచడానికి ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది 75 సంవత్సరాల స్వాతంత్రం సెలబ్రేట్ చేసుకోవడానికి. మన రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి 50 కోట్ల రూపాయలు రోడ్స్ డెవలప్మెంట్ కోసం కేంద్రం కేటాయిస్తూ ఉంది. ఆ ఫండ్స్ రాలేదని ఆఫీసర్ గారు చెప్పారు, రాకుండా ఉండదు. అది నిజామాబాద్లో వచ్చినాయి. నిజామాబాద్లో ఏమైందంటే ఆ ఫండ్తోటి 26 ప్యాకేజీలు ఉమ్మడి జిల్లాలో చేసినట్టు మాకు కేంద్రానికి రిపోర్ట్ చేసినట్టు, కానీ అదే 26 ప్యాకేజీలు
రాష్ట్రంలో అప్పు తెచ్చి కట్టినట్టు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సర్క్యులేషన్ ఫైల్ సర్క్యులేషన్ ఫైల్ సర్క్యులేషన్ స్టేట్లనేమో అప్పు అని ఉంది కేంద్రానికేమో మీరు ఇచ్చిన పైసలతోటి కట్టినామని ఉంది సో అది నిజామాబాద్ జిల్లా దిశ రివ్యూలో వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కాగితాలు ఇవ్వడం జరిగింది సో జగిత్యాలలో రాలేదంటున్నారు మరి అక్కడికి తెలుసుకొని ఇక్కడ అబద్ధాలు చెప్తుర్రా రాకుండా ఉండదు రాకుండా ఎడిపోతుంది ఈ పైసలు ఢిల్లీకి వెళ్ళినాయి మధ్యలో అయిపోయినాయా సో ఇదొకటి క్వశ్చన్ మార్క్ దాని డీటెయిల్స్ కూడా 2015-16 నుంచి వస్తున్నాయి లేదు అసలు రాలేదంటున్నారు ఆయన జగిత్యాల జిల్లా ఫార్మేషన్ అయినాక అంతకంటే ముందు ఏం జగిత్యాల జిల్లాకు రాలేదంటున్నారు నిజామాబాద్లో గడబడైంది కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడుతుర్రా ఎందుకంటే వచ్చినాయంటే మరి ఏడ ఖర్చు పెట్టినా అడుగుతాం కదా ఆడనేమో ఖర్చు పెట్టినే ప్యాకేజీలు ఇచ్చిండ్రు ఆ ప్యాకేజీలు మళ్ళీ అప్పు తీసుకొని కట్టినట్టు డిపార్ట్మెంట్లు తిరుగుతున్నాయి స్టేట్ గవర్నమెంట్ సో ఈ అవకతవకలు ఏంది అన్నది కూడా తెలవాలే ఇక్కడ పైసలే రాలేదంటున్నారు రాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి రాకుండా ఉండదు పోయినసారి కూడా అడిగినట్టు నాకు గుర్తు ఇక్కడ దిశలో జగిత్యాలకి రాకుండా ఎట్లుంటుంది అయితే కరీంనగర్ వాళ్ళు వేసుకపోతున్నారా మరి జగిత్యాల వాళ్ళు మంత్రులు ఏం మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మన మంత్రి కూడా ఉన్నారు కదా ధర్మపురి మంత్రి గారే కదా ఆయన మరి వీళ్ళు ఏం చేస్తున్నారు లాస్ట్ టైం కూడా అడగడం జరిగింది ఇంకా రాలేదంటున్నారు అంతకుముందు కూడా రాలేదంటారు జగిత్యాల ప్రాంతానికి లాస్ట్ టైం కూడా అడిగినా ఇయ్యాల వరకు క్లారిటీ లేదు అంటే మొత్తం కరీంనగర్ వాళ్ళు వేసుకపోతున్నా మరి అది దానికి క్లారిటీ లేదు ఇంకా లేదు ఇప్పటివరకు సో సో 4 ఇయర్స్ రిలీజ్ అయింది ₹191 crores కరీంనగర్ ఇమ్మడి జిల్లాకి 1617 నుంచి 1617, 1718, 1819 ఈ 3 ఇయర్స్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి రిలీజ్ అయినట్టు నా దగ్గర సమాచారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి 191 crores జగిత్యాల ప్రాంతానికి రూపాయలు రాలేదని ఇక్కడ చెప్తున్నారు సో అది మీరే చేయాలి ఇన్వెస్టిగేషన్ నేషనల్ హైవే మిషన్ ఏదో 100% కేంద్రం నిధులు ఉన్నాయో వాటి గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది కేసీఆర్ కిట్లు మనకి 2000 అది ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి 31,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారని లాస్ట్ 5-6 ఇయర్స్లో 31,000 బెనిఫిషరీస్ ఆఫీసర్ గారు చెప్పారు ఇక్కడ మరి మా టీఆర్ఎస్ మిత్రులందరూ ఒప్పుకోవాలి దానికి కేసీఆర్ కిట్లలో సగం పైసలు కేంద్రం నుంచి వస్తున్నట్టు ఆఫీసర్ గారు ఒప్పుకోరు మేమేం రాజకీయం చేస్తలేము ఆఫీసర్ చెప్పిండు టీఆర్ఎస్లో ఒప్పుకోవాలి గ్రామీణ సడక్ యోజన అయితే లెక్కలు చెప్పినాను హైవేస్ మీద 102 కోట్లు చెప్పినాను సెంట్రల్ రోడ్ ఫండ్ అయోమయం చెప్పినాను మీరు ఇన్వెస్టిగేషన్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను జిల్లాలో అని మనకు చెక్ డ్యాములు టోటల్గా నెంబర్ ఆఫ్ చెక్ డ్యామ్స్ ఈ చెక్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద సంఖ్యలో ఉన్నాయి టోటల్ చెక్ డ్యామ్స్ సుమారు 40 దాకా ఉన్నాయి మొత్తం కూడా 95% నబార్డ్ నిధులే ఏ 5% స్టేట్ గవర్నమెంట్ నాకు నిజామాబాద్లో సో 35 చెక్ డ్యామ్స్ టోటల్గా జగిత్యాల జిల్లాలో ఇందులో 5% స్టేట్ గవర్నమెంట్ ఫండ్ అంటున్నారు 95% నబార్డ్ నిధులు అంటున్నారు సో 5% కూడా డౌటే నాకు ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో 100% కూడా కేంద్రం నిధులే నబార్డ్ నిధులే సో చెక్ డ్యామ్స్ ఎక్కడ కట్టినా కూడా
బీజేపీ శ్రేణులను కొడతా ఉన్నాము, అది మొత్తం కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటే కడుతున్నారు వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద. సో ఇది కూడా మీ ద్వారా జగిత్యాల ప్రజలకి నేను రైతులకి తెలియజేస్తా ఉన్నాను.